సౌత్ ఇండియాలో విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 50 ఏళ్లలో ఓ బాబుకు తండ్రైన ప్రకాష్ రాజ్కు ఆల్రెడీ 2 పెద్దమ్మాయిలు ఉన్నారన్న విషయం చాలామందికి తెలియదు. ప్రకాష్ రాజ్కు ప్రముఖ బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ పోనీ వర్మతో పెళ్లి అవ్వడానికి ముందే 1994లోనే ఓ పెళ్లయింది. లలిత కుమారి అనే మహిళను ప్రకాష్ రాజ్ ముందుగా పెళ్లి చేసుకున్నాడు. లలిత కుమారి దివంగత రియల్ స్టార్ శ్రీహరి భార్య, డిస్కో శాంతికి సొంత చెల్లెలు. ప్రకాష్ రాజ్ శ్రీహరి తోడళ్ళుళ్ళు అవుతారు. శ్రీహరే స్వయంగా వీరి వివాహం జరిపించాడు. 10 ఏళ్ల పాటు వీరి వివాహ బంధం బాగానే సాగింది. తర్వాత వీరి కుమారుడైన 4 ఏళ్ల సిద్ధు అకాల మరణంతో ఈ జంట మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది. ఈ జంటకు 2 పాపలు. 2009లో లలిత కుమారి నుంచి విడాకులు తీసుకున్న ప్రకాష్ రాజ్ ఆ తర్వాత పోనీ వర్మను పెళ్లాడాడు. ఈ జంటకు ప్రస్తుతం 1 బాబున్నాడు. లలిత కుమారికి ప్రకాష్ రాజ్ విడాకులిచ్చినా తన 2 కూతుళ్లను మాత్రం ప్రకాష్ బాగానే చూసుకుంటాడట. వారికి కావలసిన డబ్బులన్నీ సమకూరుస్తాడట.